చూడు మిస్టర్ హరీష్, మర్యాద మర్యాద మర్యాదగా మాట్లాడండి. ఓకే, ఐఎమ్ సారీ. చూడండి కావేరి గారు, ఐఎమ్ నాట్ కావేరి, ఐఎమ్ శారదాదేవి. ఓకే శారదాదేవి గారు, మీరు కొన్న ఇరానీ హోటల్ చుట్టూ ఉన్న స్థలం మాది. అక్కడ మేము ఒక స్టార్ హోటల్ కట్టాలనుకున్నాం, కానీ ఆ ఇరానీ హోటల్ మాకు అడ్డుగా ఉంది. కనుక ఆ హోటల్ కూడా మేము కొనాలనుకున్నాం, కానీ ఈలోగే దాన్ని మీరు కొనేశారు. అయితే మీరు అక్కడ ఏం కట్టినా మా హోటల్ ఎలివేషన్ పోతుంది. అందుకని నేనేం కట్టకూడదా? భలే వాళ్ళయ్య మీరు, మా ఇంటి అన్న జనాన్ని కనపడడం లేదు, అందుకని మీ ఇల్లు కూల్ చేయండి అని చెప్పినట్టుంది మీ వ్యవహారం. కావేరి ప్లీజ్, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, కావాలనే నా ఛాన్సెస్ పాడు చేయకు. ఒక్కసారి చెప్పాను, నేను ఆ స్థలం కొన్నది అమ్మడానికి కాదు. అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఆవిడతో ఇలా మాట్లాడటం అనవసరం. చూడు కావేరి, ఆ కన్స్ట్రక్షన్ ఆపకపోతే జరిగే నష్టం నీకి. రారా. మీరు నమ్మరు కానీ మనం వేసే ప్రతి అడుగుకి ఆ కావేరి అడ్డు తగులుతున్నాను. గాను తను మాట్లాడే తీరు చూస్తేనే అర్థమవుతుంది. అది పోటీ లేని వ్యాపారం అసలు ప్రపంచంలోనే ఉంటుందని వెటకారంగా ఆవిడ అడిగినప్పుడే అర్థమైపోయింది. మన ప్రతి కదలికలను ఆవిడ గమనిస్తుంది. అంతదాకా ఎందుకు? ఆ మిల్క్ ఫ్యాక్టరీ శాంక్షన్ విషయంలో కూడా తన హస్తం ఉంది. కానీ మనకు పోటీగా వ్యవహరించడంలో ఆవిడ సాధించేదేముందన్నయ్య? ఏముంది? కక్ష సాధింపు. ఒకటి మాత్రం ఖచ్చితమైన నిజం, ఈ వ్యాపారంలో కక్షలు ఉండకూడదు, స్నేహాలు ఉండకూడదు. అటువంటివి ఏమైనా పెట్టుకుంటే ఎవరూ పైకి ఎదగలేరు. అది కావేరైనా సరే, మనమైనా సరే. ఎదగటం ఎదగకపోవటం పక్కన పెట్టండి, మనం వేసే ప్రతి అడుగుకి అడ్డం వచ్చేవాళ్ళని ఊరిని వదలకూడదు. వదలకుండా మనం ఏం చేయగలం శ్రీనివాస్? ఏదో ఒకటి చేయాలి. దానికి సరైన బుద్ధి చెప్పకపోతే ఇంకా విర్రవీగే అవకాశం ఉంది. ఎంత విర్రవీగినా ఎప్పుడో ఒకసారి ఆగక తప్పదు కదా. ఏదో అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏమిటి గారు? ఏదో పరిణామం దానంతా అదే జరుగుతుందనుకుంటే ఇప్పుడు మనం భరిస్తున్న నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇప్పుడు మనకు వచ్చే నష్టమే ఉంది శ్రీనివాస్. మనకేం నష్టం లేదంటారా? అదేంటి నన్ను అలా మాట్లాడతారు? మనం కట్టవలసిన హోటల్ కట్టలేకపోతాం. ఒకవేళ కట్టినా కూడా ఎలివేషన్ ప్రాబ్లంతో మార్కెట్లో ఇంకా ప్రాబ్లం వస్తుంది. ఈ నష్టానికి కారణం కావేరే కదా. కావేరి ఆ ఇరానీ హోటల్ కొనకుండా ఉంటే ఓకే, ఆ అమ్మాయి ఆ హోటల్ కొనకుండా ఉంటే మనకు ఉపయోగపడేది. నేను కాదను, కానీ యాక్చువల్ రేట్ కన్నా రెండింతలు ఎక్కువ పెట్టి అమ్మాయి హోటల్ కొంది. అవివేకంలో చేసిన పని ఆ అమ్మాయిని నష్టపరుస్తుంది, కానీ మనల్ని కాదు కదా. అఫ్ కోర్స్ హోటల్ విషయం సరే, కానీ మిల్క్ ప్రాజెక్ట్ మనకు శాంక్షన్ కాకుండా అడ్డుపడి తను పర్మిషన్ తెచ్చుకుంది కదా. ఇది మనకు నష్టం చేకూర్చడమే కదా డాడీ. నష్టమే, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం భరించాల్సి ఉంటుంది హరీష్. ఎవరో చేసిన దానికి మనం ఎందుకు నష్టపోవాలన్నా? పోనీ, ఏం చేస్తావు, ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. అది ఆలోచించి పెట్టాను. మన హోటల్ ఎదురుగా కాంప్లెక్స్ కట్టి ఏదో సాధించాలనుకుంది ఆ ఫూల్. ఆ కాంప్లెక్స్ ఉండదు అంతే. వాట్ యు మీన్? ఏముంది, కడుతూ కడుతూ ఉన్న కాంప్లెక్స్ ఒకసారిగా కుప్పకూలిపోతుంది. అంటే ఏ కమర్షియల్ కాంప్లెక్స్ అయినా ఎవరో బిల్డర్కి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందే కదా. ఆ బిల్డర్ ఎవరో తెలుసుకుంటాను, వాడిని ట్రాప్ చేస్తాం. వాడి హెల్ప్ తోటి దేనికి పనికిరాని ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆ ఫూల్ కప్పుడు కానీ బుద్ధి రాదు శ్రీనివాస్. ఇట్స్ సిల్లీ. ఫూల్ తను కాదు, నువ్వే. ఆస్తి నష్టం అనేది ఎవరికీ మంచిది కాదు. జరుగుతున్న డెవలప్మెంట్ని మన పర్సనల్ రీజన్స్ కోసం స్పాయిల్ చేయాలనుకోవడం చాలా శోచనీయమైన విషయం. అంతేకాదు శ్రీనివాస్, ప్రతి బిల్డరు తన కన్స్ట్రక్షన్లో ఒక పార్ట్నరే. మరి పార్ట్నర్ అయిన వాడు ఎప్పుడైనా తనకు తానుగా నష్టాన్ని కోరుకోడుగా. దయచేసి నువ్వు ఈ ఆలోచనలు మానేసి మన గురించి ఆలోచించు. చూడు హరీష్, లైఫ్ అనేది ఒక రోజులోనో రెండు రోజుల్లోనో ముగిసేది కాదు. జీవితం పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది ఈ ప్రపంచంలాగే. నీ లైఫ్ కూడా అంతే. విశాలమైన ఈ ప్రపంచంలో నీ జీవితాన్ని ఎలా విస్తృతపరచుకోవాలో, ఇంకా ఎలా విస్తరింపజేయాలో ఆలోచించు. అంతేకాని
కేవలం ఒకటి రెండు చిన్న చిన్న ఓటమిల్ని పరిధిగా తీసుకుని నీ జీవితాన్ని పరిమితం చేసుకుని కుచ్చితంగా ఆలోచించుకో. కనువిప్పితే కనుచూపు మేర కనిపించేది కొద్దిపాటి ప్రపంచం మాత్రమే, కానీ విజ్ఞానం అంటే ఏమిటో తెలుసా హరీష్? కంటి చూపును సారిస్తే సాటి లేని ప్రపంచాన్ని నీ ముందు దర్శనమిచ్చేలా చేసేది. మనం చూడవలసిన ప్రపంచం అది బాబు. ప్లీజ్ ట్రై ఫర్ ఇట్, ట్రై ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ వరల్డ్. నిజమే డాడీ, కానీ ఇలా అడుగడుగున హరీష్ ప్లీజ్ నాకు ఇంకేం చెప్పకు. ప్రస్తుతానికి ప్రపంచం గురించి మర్చిపో, సగజీవితాన్నే చూసి అకాలంగా అందరికీ దూరమై ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన మీ అమ్మ చనిపోయేప్పుడే 17 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆవిడ సంవత్సరికానికి ఏర్పాట్లు చేయండి బాబు, ఏర్పాట్లు చేయండి. ఏమంటారు? అంత మామూలే. హోటల్ ప్రపోజల్ ఇక అంతేనా? అంతేగాక మరింకేముంటుంది హరిత? మిల్క్ ప్రాజెక్ట్ అనుకున్నాం, ఆదిలోనే ఆగిపోయింది. హోటల్ అనుకున్నాం, సైట్ చూడడం దగ్గర ఆగిపోయింది. నా అంత అన్లక్కీ ఫెలో ఇంకెప్పుడు ఉందో? అవును, చిన్న ఫెయిల్యూర్ కే నీ అంత డిప్రెషన్కి వెళ్ళేవాడు ఎవడు ఉండడు. చిన్న ఫెయిల్యూర్స్ అంటావేంటి సమిత? నా లైఫ్ అంతా ఫెయిల్యూర్సే హరీష్. తెలియక చేసిన తప్పులు కొన్ని అయితే కలిసి రాని సంఘటనలు మరికొన్ని. అందుకే అంటారే చేతికి తిని తలరాతని మార్చడం ఎవరి తరం కాదని. డోంట్ బి ఏ సెంటిమెంటల్ ఫూల్ హరీష్. చేతి గీతని తలరాతని నమ్ముకుంటే ఇక నిన్ను మార్చగలిగిన వాడు ఎవ్వడూ ఉండడు. ఇప్పుడు ఎవరు మాత్రం ఏం మార్చగలిగారు గనక? అదే అదే వద్దంటున్నా. ప్రయత్నం అనేది లేకుండా ఫలితం రాదు హరీష్. అఫ్ కోర్స్ అనుకున్నవి రెండు ఫెయిల్ అయ్యాయి కదా, అదే ఒక విధమైన ఫలితమే. అవునవును, నువ్వు మరి దేనికి పనికిరావురా అని చెప్పే ఫలితం అంతేగా హరీష్. ఎందుకంత ఫూలిష్గా మాట్లాడతావు? అది కాకపోతే మరొకటి ఏ, నువ్వింకేం చేయలేవా? చేయగలను, ఎందుకు చేయలేను? కానీ మనం చేసే ప్రతి పనికి ఆవిడగారు చేయి అడ్డొస్తుంటుంది, ఇంకంతా మామూలే. ఏంటి హరిత, ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఏం లేదు వదినా, హరీష్ గురించే. ఏంటి ఆ హోటల్ విషయమా? అవును. ఇంతకీ ఏమైందిరా హరీష్ని ప్రపోజల్? ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వస్తుంది? నోరు మూసుకుని కూర్చుని ఎంతవరకు వచ్చింది? అదేంటి? అక్కడేదో ఇరానీ హోటల్ ఉన్నట్టు కదా, ఆ ప్లేస్ ఆవిడ గారు కొన్నారట. ఆవిడ? ఆవిడే, కావేరి. కావేరా? అవును. తమరేనాడు చేసిన నిర్వాకానికి మేము ఈనాటికే అనుభవిస్తున్న శిక్ష. ఏం చేస్తాం హరీష్? ఏంటి నువ్వు మాట్లాడుతుంది? లేకపోతే ఏంటన్న ఇదంతా? ఏంటి ఇదంతా? ఆవిడ గారిని తమరు ప్రేమించడే
చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకోవడం ఏంటి? తీరా అది కాస్త తప్పు ఏంటంట, ఆవిడ గారు మా అందరి మీద కక్ష పెట్టారు. నువ్వు మాట్లాడు, ఎవరు మాట్లాడకండి. అందుకన్నారా పెద్దలు కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్క కుక్కే అని. హరీష్ ఏంటని అలా అరుస్తున్నావు? కోపం వచ్చిందా? నేను అన్న మాటలు కోపం వచ్చిందా? నేను దాంట్లో తప్పే ఉందనయ్యా చెప్పు. నేను అన్న దాంట్లో తప్పే ఉందో నీకు తెలీదానయ్యా? నీకు తెలీదా నేను అనుకున్న ప్రతి వెంచర్స్ లో నా కట్టు తగిలి పోటీకి రావడానికి కారణం ఎవరో నీకు తెలీదానయ్యా? ఏంటి తెలిసేది? తన బిజినెస్ తనది, తను చేస్తున్న ప్రతి పని నిన్ను వేధించడానికే నిన్ను ఎందుకు అనుకోవాలి? ప్రతి దానికి ఒక కారణం చెప్పి ఆపాదించుకోవడం ఆడిపోసుకోవడం తప్ప నీకు ఇంకా వేరే పనేమి లేదా? ఏంటది ఆపాదించుకుంటున్నావా? మేము ఆపాదించుకుంటున్నావా? చాలా బాగా చెప్పావు. నిజం ఏదో కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా నువ్వు ఆవిడ గారిని సమర్థిస్తున్నావు అంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఫెయిల్ అయిన ప్రతివాడు చెప్పే మాట ఇది. తన ఫెయిల్యూర్ని అంగీకరించకుండా మరొకరు నిందించడం ఎన్ని చోట్ల చూడలేదు. ఓహో ఓహో, అంటే ఆవిడ గారు కావాలనే ఆ ఇరాని హోటల్ కొనలేదు అంటావు? నా మిల్క్ ప్రాజెక్ట్ దెబ్బకొట్టడానికి ఆవిడ పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంది అని నేను ఆలోచించిన నా ఆలోచనలన్నీ ట్రాష్ అంటావు అంతేగా? ట్రాష్ కాకపోతే మరేమిటి? నన్నేదో అన్నావు, నేనేదో చేశానన్నావు. పొరపాటు నాదైతే పోటీ నాతో ఉండాలి, కక్షా సాధింపులు నా పైన ఉండాలి. కానీ నాతో ఏ రోజు తను వేరే విధంగా ప్రవర్తించలేదే, ఎందుకని? నీపైనే కక్ష సాధిస్తుంది అంటున్నావు. ఏ నువ్వేం చేశావని? పోనీ గతంలో కానీ ఇప్పుడైనా నువ్వేమన్నా అన్నావా? నేనా? మరి ఏమీ లేనప్పుడు నీ వెంటే పడుతుందని నువ్వు ఎందుకు అనుకోవాలి? తన వల్లే నీ వెంచేసాన్ని కొలాప్స్ అవుతున్నాయంటున్నావు, వీటికే సమాధానం చెప్పలేవు అంతేగా? మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానాలు అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే ఏమిటి అని ఉద్దేశం అన్నయ్య? ఇక మీరు ఊరుకుంటారా? ఊరుకున్న కొద్దీ అందరినోళ్ళు పెద్ద అవుతున్నాయి. అసలు విషయం ఏమిటో చెప్పని. ఏంటన్నయ్య చెప్పేది? షేర్ హోల్డర్స్ మీటింగ్ లో పబ్లిక్ గా శ్రీనివాసాన్ని నేను పట్టుకొని ఎంత నీచంగా ప్రవర్తించిందో నీకు తెలీదా? అంతకుముందు కోర్టుకి ఎక్కి నేను ఎంత ఇబ్బంది పెట్టిందో అప్పుడే మర్చిపోయావన్నయ్య. సుందరికి శ్రీనన్నయ్యకి అక్రమ సంబంధం అంటుకట్టి ఎంత యాగి చేసిందో నీకు తెలీదానయ్యా? ఎవరికేం తెలీదన్నయ్యా? తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ అన్ని రీజన్స్ ఉన్నాయి. తనే అన్ని కల్పించి ఏదో చేసిందంటే నేను మాత్రం ఒప్పుకోను. అవును, నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఇంకా ఆవిడంటే నీకు చాలా మోసు కదా, అందుకే ఆవిడ అలా వెనకేసుకొస్తున్నావు. హరీష్! ఏ ఎందుకు వదిన అంత కోపం? సహజంగా ఏ భార్య తన భర్తను ఏమాట అన్నా పర్లేని తత్వమా? సగటు భారతీయ స్త్రీ గనక. హరీష్! చిన్న పెద్ద తేడా తెలియకుండా మాట్లాడుకు. వదిన్ని పట్టుకుని నువ్వు అనాల్సిన మాటలేనా ఇవి? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? చూడు హరీష్, వదినంటే అమ్మ తర్వాత అమ్మ. వదినంటే అమ్మ తర్వాత అమ్మే, అయితే నన్నేం చేయమంటావు? ఈ మెంటాలిటీ ఉన్నవాడు కనుకనే అమ్మ చావు కారణమయ్యావు అన్నయ్య. లేకపోతే ఏంటి హరిత, ప్రతి ఒక్కళ్ళు నన్ను తప్పట్లేనా? నేనేమంత క్షమించలేని తప్పు చేశాను? ఏ నువ్వు ఒకతను ప్రేమించలేదా? తను మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? నేను మీలానే కావాలంటే ఇష్టపడ్డాను, బట్ నా ఇష్టాన్ని వమ్ము చేశారు. నేను ప్రేమించిన మనిషిని నాకు కాకుండా చేశారు. అయినా స్వప్నం నేనేం వేరే చేయట్లేదే, కేవలం గతంలో జరిగిన దానికి పశ్చాత్తాపంగా హిమ్మనకుండా ఉంటుంటే నన్ను ఎందుకు ఇలా నానా మాట్లాడుతుంటారు? ఏం స్వప్న, నువ్వు చెప్పు, కావేరి మీద వ్యామోహంతోనే నేను ఇలా చేశానా? నిన్న ఏ రోజైనా నేను నెగ్లెక్ట్ చేశానా చెప్పు. చూడు హరీష్, ఒకరిని వేలు పెట్టి చూపించే ముందు నాలుగు వేళ్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాయి. అవి కాముగా ఉన్నాయని రెచ్చిపోతే అది నీకే నష్టం, అది తెలుసుకో. చూసా హరిత, అన్నయ్య ఎంత మాట అన్నాడు? హరీష్ జరిగిన ప్రతి దాంట్లో నా తప్పు ఉందనేగా. నువ్వే చెప్పు హరిత, నేను తప్పు చేశాను. హరీష్ ప్లీజ్.
కంట్రోల్ యువర్సెల్ఫ్ హరీష్. పెద్దవాళ్ళు ఏదో అంటారు, అంత మాత్రాన నువ్విలా. నేను అర్థం, నాకు తెలియక నేను తప్పు చేశాను. అమ్మ చచ్చిపోవడానికి కారణం ఆ తప్పే. హరీష్, హరీష్ ప్లీజ్. నేనే కారణం. అన్నయ్య అలా అంటే తప్పేం లేదు. హరీష్, హరీష్ ప్లీజ్. ప్లీజ్ మీరు ఇంకా నిద్రపోలేదా? ఏ ఎందుకని నిద్ర రావటం లేదా? లేదు. నువ్వు ఇంకా నిద్రపోలేదా? నాకు అందుకే నిద్ర రావటం లేదు. హరీష్ది చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లల మాటలు కూడా పట్టించుకోవాలా? మాట్లాడినది పెద్ద మాటలు స్వప్న. అవన్నీ ఎప్పుడో జరిగిన వాటికి ప్రతిగా వచ్చాయి. కానీ అవే దృష్టిలో పెట్టుకుని శూలల్లా గుచ్చుకుంటే ఎలా తట్టుకోగలం స్వప్న? వ్యక్తిగత విషయాల వల్ల వచ్చే మాటలు మర్చిపోకపోతే మొత్తం కుటుంబానికే చేటు. హరీష్ ఏదో డిప్రెషన్లో ఉన్నాడు, తానేదో అన్నాడని మీరు ఆవేశపడితే ఎలా శ్రీధర్? అదేం కాదు స్వప్న, ఎవరైనా ఎమోషన్స్ని కొంతవరకే కంట్రోల్ చేయగలరు. కంట్రోల్ చేసుకోలేకపోతే డిస్టర్బ్ అయ్యేది మనమే కదా. హలో, 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 ఫోన్ కట్ చేశారే. ఎవరు? ఏమో, ఎవరో మాట్లాడితే కదా. ఈ మధ్య ఈ రాంగ్ కాల్స్ మరి ఎక్కువగా వస్తున్నాయి. నేను హలో అంటాం, అవతల వాళ్ళు కట్ చేయడం. అది కూడా ప్రతిరోజు రాత్రిపూట వస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట? అవును, ఎవరో రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కాదనుకుని కట్ చేస్తున్నారు. సరే, పడుకోండి.